రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. చెక్ చెక్. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ మాతో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్లలో టీవీలలో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఫైనలీ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ లవ్ యూ సో మచ్. అప్రాక్సిమేట్లీ 6 ఇయర్స్ బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను, గీతా గోవిందం. మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా, మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా, అంకుల్లు ఆంటీలు పిల్లలు బాయ్స్ గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా. ఆ రోజులు వేరు. అప్పుడే కొత్తగొచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా, అసలు ఎవడరా వీడు కొత్తగొచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో, విజయ్ నీ గురించి ఎలాంటి గాసిప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే, విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకుంటున్నా అని చెప్పాను అప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో. అప్పుడు అదో కళ, ఎప్పుడైనా ఇలా జరగాలి ఇలా చేయాలి అని ఒక డ్రీము. అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన రోజు కొట్టిన సినిమా గీతా గోవిందం. ఎన్నో పొగడ్తలున్నా, ఎంతో ప్రేమ అందుకున్నా, ఆ తర్వాత అదే ప్రయత్నంతోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేశా, కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు, చేయలేదు. ఆ 100 crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు, ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు, 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొట్టలేదు. ఇప్పుడు ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లా అనిపిస్తుంది, అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అనే స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా, ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను, ఆ రోజు అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి నేను పడుతుంటా. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్ బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్సు, నా నమ్మకము. ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా, ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి, నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి, ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి, నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి. మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇదో జర్నీ. గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్, చాలా నేర్పించింది. అన్నీ మీ జర్నీలు కూడా, మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు, డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు, కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ మెన్, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కలలు చూస్తుంటారు. మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు, లోస్ చూస్తారు, సక్సెసెస్ చూస్తారు, ఫెయిలియర్స్ చూస్తారు, ఇన్సల్ట్ చూస్తారు, కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే. మనం ఒక దారి ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వడికి ఉండదు. బీ కాన్ఫిడెంట్. నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యువర్ చిన్స్ అప్, హ్యాపీగా ఉండండి, చేజ్ యువర్ డ్రీమ్స్.
నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్. ఈ కథ బుజ్జి రాయడము, ఈ కథ నా దగ్గరికి రావడము, నేను ఎన్నప్పుడు నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తుకు రావడం, మా నాన్న గుర్తుకు రావడం, మేము కష్టాలు చూడొద్దని, మేము హ్యాపీగా ధైర్యంగా ఉండాలని మా నాన్న పడిన కష్టాలు, మా కష్టాలు తెలియొద్దని మా నాన్న పడిన కష్టాలు, ఇంట్లో డబ్బులు తక్కువైనా డబుల్ ట్రిపుల్ ప్రేమతో నింపి మాకు ధైర్యం ఇచ్చిన మా అమ్మమ్మ, ఇల్లు ఇండియా వదిలేసి, ఇల్లు ఫ్యామిలీ వదిలేసి, ఫ్యామిలీకి ఏదైనా ఫ్యూచర్ ఉండాలంటే ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలి, సపోర్ట్గా ఉండాలని ఇండియా వదిలేసి యూకే వెళ్ళిపోయిన మా మామయ్య చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెమ్మదిగా స్థాయి పెరిగి డబ్బులు ఇండియాకి పంపించి మా అందరికీ హెల్ప్ చేసిన మామయ్య, అట్లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు. మా పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మా తమ్ముడు యుఎస్ వెళ్ళాలంటే మా దుబాయ్ నుంచి అన్నయ్య డబ్బులు ఇచ్చి, మా పెద్దమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటుంది, వాళ్ళ తాకత్తు పెట్టి, ఇల్లు తాకత్తు పెట్టి, అట్లా మిడిల్ క్లాస్లో అందరు కలిసి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ఒక ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది.